టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు పొన్నూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త అంబటి మురళి. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. తన పేరు మీద సెంటు భూమి ఉందని నిరూపిస్తే సొంత ఖర్చులతో రిజిస్ట్రేషన్ చేసి ఇస్తానంటూ సవాల్ విసిరారు. ధూళిపాళ్ల నరేంద్ర సంగం డైరీని సొంతం చేసుకున్నారని, భూములు కబ్జా చేశారని మండిపడ్డారు. ఎవరి హయాంలో గ్రావెల్ తవ్వకాలు జరిగాయో సర్వేకు సిద్ధమంటూ ధూళిపాళ్ల నరేంద్రకు సవాల్ విసిరారు. పాడి పరిశ్రమ సంగం డైరీ నీ రూపాయి లేకుండా నువ్వు కబ్జా చేసావు. ఈరోజు నీ ప్రైవేట్ పరిశ్రమే లేదు నడుస్తూ ఉంది. అది న్యాయమా? ఏ కోఆపరేటివ్ సొసైటీ అయినా నడుస్తుందా? ఒకటి, దానిలో నుంచి ధూళిపాళ్ల నరేంద్ర ట్రస్ట్ అని పెట్టావు, 10 ఎకరాల ట్రస్ట్కి ట్రాన్స్ఫర్ చేసావు. అంటే సంగం డైరీ ఆస్తుల్ని కాలక్రమంగా దశలుగా ప్రైవేట్ ప్రాపర్టీగా మార్చే కార్యక్రమం నువ్వు చేస్తూ ఉన్నావు. సత్తెనపల్లిలో అంగుళం భూమి కబ్జా కాదు, లీగలైజ్డ్ భూమి అయినా సరే నా పేరు మీద ఉంటే, లేదు నాకు సంబంధితుల పేర్ల మీద మీకు ఉంటే 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద ఇప్పుడే నేను సంతకం పెట్టి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. రేపు సాయంత్రం లోపు నా పేరు మీద ఏదన్నా ఉన్నా, నాకు సంబంధించిన వ్యక్తుల పేరు మీద ఉన్నా, నేను రిజిస్టర్ ఖర్చులు పెట్టుకొని వారికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. మీరు ఇలాంటి పిచ్చి పిచ్చి వాగుని కట్టి పెట్టండి.